వాళ్ళకు కూడా దానికి మన ముఖ్య గౌరవ చైర్మన్ గారు, గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ మార్కెట్ చైర్మన్ గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ మన స్థానిక నాయకులు అందరు కూడా పేరు పేరిన పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం. మనము ప్రజలకు ఏమి కావాలనో అవన్నీ కూడా చేసి పెట్టాం. ప్రజలకు ఏం కావాలి? వాటర్ కావాలి, అది కేసీఆర్ వాటర్ ఇచ్చేసి. ప్రజలకు ఏం కావాలి? సౌకర్యాలు, మంచి రోడ్లు కావాలి, మంచి రోడ్లన్నీ కూడా చేసినాం. ప్రజలకు ఏం కావాలి? మంచి నాణ్యమైన కరెంటు కావాలి, ఆ కరెంటు కూడా మేము ప్రజలకు ఇచ్చేసినాం, ప్రజలకు అందరికీ. కాబట్టి మంచి తాగునీరు కానీ, మంచి మన కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా మంచి 24 గంటల కరెంటు కానీ, మంచి పోలీస్ భద్రత పటిష్టత, ఎక్కడ కూడా దొంగతనాలు జరగకుండా, దొంగల బాధలు లేకుండా మంచిగా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కేటీఆర్. ఇలా ఒకనాడు అప్పుడెట్లుండే మేడ్చల్, అప్పుడెట్లుండే మేడ్చల్, మా మేయర్ చైర్మన్ గారు, మా గ్రంథాలయ చైర్మన్, మా కార్పొరేటర్ కౌన్సిలర్ రమ్మని చెప్పారు. నీళ్లు లేకుండా మనకు మేడ్చల్, ట్యాంకర్లు తిరుగుతుండే. ఇలా మన దగ్గరనే సపరేట్ నిర్మారు మన మెడ్చల్ మున్సిపాలిటీ. మనకు సపరేట్ అంటే కూడా మన పరిపాలన మనదే, మన అధికారం మనదే, మన మెడ్చల్ మనదే. కాబట్టి ఈరోజు కౌన్సిలర్ కానీ, చైర్మన్ అమ్మ కానీ, అందరూ ఎంత మంచిగా పనిచేస్తున్నారు. ఎప్పటికీ మీ దగ్గర ఉండి, మీ అందరుండి, మీ సమస్యలు కానీ, ఏదైనా మోరి బాగాలేకున్నా, రోడ్డు బాగాలేకున్నా, లైట్ లేకున్నా, రాత్రి పగలు కష్టపడి మహిళలైనా సరే మీకు ఎప్పటికీ సేవ చేస్తున్నారు. ఇట్లాంటి నాయకులు మీకు ఎక్కడ కూడా దొరకరు. మన తెలంగాణ కూడా లేరు ఎక్కడ కూడా. మన లాంటి కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఇంకా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా లేరు, మన దగ్గర ఉన్నారు. మనం అట్లా తయారు చేసిన మన సీఎం కేసీఆర్ గారు, మేము అట్లా చేసాం అన్ని రంగాలు కూడా. ఇప్పుడే ఒక గ్రంథాలయ బిల్డింగ్ కానీ, ఒక ఆశ్ర అనాథ బిల్డింగ్ కానీ, ఇట్లా 1000 కోట్లు మనం రజకులకు కూడా మంచిగా ఎత్తున 2 కోట్లతో కూడా భూమి పూజ చేసుకున్నాం. మన రజకుల భవన్ కోసం, మన రజకుల కోసం కూడా ఇవన్నీ కూడా అన్ని కుల వృత్తులను అభివృద్ధి చేయాలని మన సీఎం కేసీఆర్ గారిని కలపు చేసి మనల్ని అందరినీ కూడా అన్ని రకాలు కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడో వస్తున్నాడు కాంగ్రెస్, ఓ దొంగలు వచ్చినట్టు వస్తుంది. అంత పాసిపోయిన ముఖాలు, అంత దోచుకున్న ముఖాలు, ఒక్కరి ముఖం మీద కూడా కర లేదు. అందులో వచ్చినట్టు అంతా ఒక డాబర్ మ్యామ్ లో వస్తుంటారు, గ్యాంగ్ లో కూడా చెట్టి గ్యాంగ్ లో వచ్చినట్టు వస్తున్నా దీపుల ఊరు. ఇప్పుడు సుధీర్ రెడ్డి 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే, ఒక్కనాడు రాలే. జంగయాదవ్ 2 సార్లు ఓడిపోయాడు, 3వ సారి నక్క ప్రభాకర్ 2 సార్లు ఓడిపోయాడు, అనే సీటే రాలే. అందరూ ఓడిపోయిన ముఖంతా కలుపుకొని మేము మల్లారెడ్డి చూడగొడుతుంది, మేము మల్లారెడ్డి చూడగొడుతుంది. మల్లారెడ్డి ఏం తప్పు చేసిందే, ఏమన్నా ఏం చేసాడు? మీకు ఎవరికి కూడా కొర కాకుండా అయ్యిండు. మీ పనులన్నీ నడుస్తలేవు, మీ ల్యాండ్ గ్రామాలి పనిచేస్తాడు, మిమ్మల్ని అందరి జైలు పంపిస్తాడు, మీ పప్పులు ఉడకనియ్యాడు. దానికోసమే మల్లారెడ్డి ఓడగొడతాం, మల్లారెడ్డి ఓడగొడతాం. ఓ ముట్టా గ్యాంగ్ అయ్యి, చెట్టి గ్యాంగ్ గ్యాంగ్ అంతా తయారయ్యి, ఓ ముట్టలక్క తయారయ్యి తిరుగుతా ఉన్నారు. వేము 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 వస్తున్నాం. సీఎం అయిపోయి నేను గెలిచేస్తున్నా, నేను హ్యాపీగా ఉన్నా, నేను ఇంకా అనుకుంటున్నా, నేను గెలిచేస్తున్నాను. అప్పుడే గెలిచేసినట్టుగా అట్లా అది ఎమ్మెల్యే ప్రజలంతా ఇదా సీఎం కేసీఆర్ కళ్ళల్లో ఒత్తులేసుకొని ప్రతి చెల్లెకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ప్రతి అక్కకు షాజీ ముబారక్ ఇచ్చింది, 2000 పింఛను ఇస్తున్నాడు, రేపు 3000 ఏమవుతున్నాడు, గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లలకు, మనకు మంచిగా 400 సిలిండర్ ఇస్తాడు, మనకు సీఎం రిలీఫ్ ఫండ్, మనకు 10 లక్షల నుంచి 15 లక్షలు చేయబోతున్నాడు, ప్రతి మహిళలకు 18 ఏళ్ళు నిన్న మహిళలకు మహిళా భీమా కింద 3000 రూపాయలు ఇస్తాడు తెలివంగానే. ఇవన్నీ కూడా మన స్కీమ్లు. ప్రజలకు సంపద పెంచుతాడు, ప్రజలకు పంచుతాడు ఏకైక సీఎం కేసీఆర్. కాబట్టి మీరందరూ కూడా మనం కేసీఆర్ నమ్మ మరవద్దు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళంతా మోసపూరిత మాటలు మోసం చేసి